అంబాత్రియం భగవత్ని పార్వతి సతీ త్రైలోక్య మాత శివే శార్వాణి త్రిపురే మురుడాని వరదే రుద్రాణి కాత్యాయని భీమే భైరవి చండి సర్వరికలే కాలక్షయే శూలిని త్వత్పాద ప్రణతగా అనన్య మనస పర్యాకులాన్ పగినః శ్రీమాత్రే నమః. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ. శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియా న్యూ నల్లకుంట శివం రోడ్, హైదరాబాద్ ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్. ఫోన్ నెంబర్ 9494409777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు కుంభరాశి గురించినటువంటి వారఫలాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి అగస్త్య మహర్షి రాశి అంటారు. అగస్త్య మహర్షి జన్మించినటువంటి లగ్నంగా చెప్తారు. చంద్రకళానాడిలో అగస్త్య మహర్షి లగ్నం కుంభలగ్నంగా చెప్పడం జరిగింది. ఆయనకి ఇరువురు సంతానంగా కూడా ఇంకా ఆయన చరిత్రలో తెలియచేసుకోవటం జరుగుతుంది జాతక భావములను బట్టి. ఈ కుంభరాశి ఏలినాటి శని ప్రభావం జరుగుతూ ఉన్నది వ్యయస్థానమందు, అనగా మొదటి అంకం 2.5 సంవత్సరాలు జనవరితోటి పూర్తి అవుతాయి, రెండవ అంకం 2.5 సంవత్సరాలు ప్రారంభమవుతుంది. కార్య విలంబం, తిరుగుడు, అలసట, త్రిప్పట, సంపాదన ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. గుప్తంగా దాచుకుండేటువంటి అవకాశములు ఏర్పడతాయి. గుప్తంగా దాచుకున్నటువంటి వాటిని జాగ్రత్త చేసుకోకపోతే ఇబ్బందులు ఎదురుపడే సూచనలు ఉంటాయి. ఓ లప్పలప్ప పేరబెట్టి ఒక్కసారి వాటిని చేజార్చుకుండేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి గనక ఆ విషయములలో కొంత జాగరూకతను పాటించటం మంచిది. ధనస్థానమందు గురుగ్రహ సంచారం ధనయోగములకు లోపం లేదు, ప్రయాణముల ద్వారా కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల ద్వారానూ లాభించేటువంటి అవకాశములుంటాయి. ఏదైనా ఏలిన నాటి శని గనక ఆరోగ్యాది విషయముల ఎందు, ఇతరులతో మాట్లాడేటువంటి విషయముల ఎందు జాగరూకతలు తీసుకొనవలసినటువంటి అవసరములున్నాయి. ఏదైనా కోర్టు లావాదేవీల వంటి ఉంటే అవి కొద్దిగా మీకు సానుకూలంగా ప్రతిస్పందించేటువంటి అవకాశములకు బీజం పడుతుంది. కొంత ధన నష్టములతో కార్యక్రమములు అవ్వవలసిందే తప్ప ధన నష్టం లేకుండా కార్యక్రమములు పూర్తిగా జరిగే సూచనలు లేవు. మూడవ స్థానమందు రాహుగ్రహ సంచారం, నీరసము, నిస్త్రాణ, జనరల్ వీక్నెస్, డయాబెటిక్ ప్రాబ్లమ్స్, షుగర్ ప్రాబ్లమ్స్, బీపీ ప్రాబ్లమ్స్ రేజ్ అయ్యే అవకాశములుంటాయి. కొద్ది జాగ్రత్తలు తీసుకోండి. అజాగ్రత్త అశ్రద్ధ కూడదు. జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా నడవటానికి ప్రయత్నం చెయ్యండి. నాలుగవ స్థానమందు కుజగ్రహ సంచారం నడుస్తూ ఉన్నది. కోపతాపములు పెరిగే అవకాశాలుంటాయి. కోపతాపాలకి అసహనానికి తావివ్వవద్దు. సాధ్యమైనంతవరకు సర్దుకుపోవటానికి రాజీ మార్గంతో ప్రయాణం చెయ్యండి. వజ్రమణిని ధరించండి. వజ్రం పెట్టలేని వారు ఓపలనబడే రత్నాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి. 11 ముఖములు కానీ 13 ముఖముల రుద్రాక్ష కానీ కొన్ని కాంబినేషన్స్తో ధరించండి. ఆర్థిక, ఆరోగ్య, ఆయుర్దాయ, ధన, వృత్తి ఉద్యోగ వ్యాపార జీవన, విద్య, వైజ్ఞానిక, వైద్య రంగముల యందు అనుకూల ఫలితములు పొందగలిగేటువంటి అవకాశములు ఏర్పడే సూచనలు ఉంటాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంటులో ఉన్నటువంటి వారికి స్థాన చలనములు కలగవచ్చు. తగు ప్రణాళికాబద్ధంగా నడవటం మంచిది. అధికారపరమైన వేధింపులు కూడా గురి కాబడే అవకాశాలుంటాయి. తగు జాగరూకతలు పాటించటం మంచిది. ఇలా మీ జాతకము ఇప్పుడు ఒక రాశి గురించి కానీ, ఒక లగ్నం గురించి కానీ, ఒక జాతకం గురించి కానీ చెప్పాలంటే ఒక మనిషి యొక్క ఆయుర్దాయమే సరిపోదు. సమయం విషయం తీసి పక్కన పెడితే లక్షల కోణాలు ఉంటాయి. ఏదో మీ మనస్సంతృప్తి కొరకు, శాస్త్రము యొక్క గొప్పతనాన్ని తెలియచేయటం కొరకు ఏదో సింపుల్గా ఒక 4 ముక్కలు ప్రధానమైనటువంటి చెప్పడం జరుగుతుంది. మీ జాతక రీత్యా కూడా సంపూర్ణ విశ్లేషణ కావాలి అనుకుంటే 9494409777కు కాల్ చేయండి. వివరం తెలుసుకోండి. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. జై గురుదత్త.